పోయిన ఎలక్షన్స్ కూడా ఈ రైతు బంధు దీని మీదనే ఎక్కువగా తిరిగి చివరికి మ్యాజిక్ చేసింది. ఇప్పుడు ప్రజలు ప్రభుత్వం మీద ప్రజాస్వామ్య రక్షణ కోసం తిరుగుబాటు చేస్తున్నారు, తిరగబడుతున్నారు. అంటే ఒక ఒక్క మాట బీజేపీ ఏముంటుందో కూడా చూద్దాం. లక్ష్మణ్ గారు నమస్కారం. నమస్కారం కృష్ణ. లక్ష్మణ్ గారు, మనం పోయిన ఎలక్షన్స్ అప్పుడు కూడా ఈ రైతు బంధు దీని మీద ఇట్లాగే కాంట్రవర్సీ వచ్చింది. అప్పుడు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు రెండు పార్టీలు కూడా ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేశాయి. మీరు పోలింగ్ ముందు ఈ అమౌంట్స్ వేస్తే అది ప్రలోభ పెట్టినట్టు అవుతుంది అని చెప్పి పెట్టారు, కానీ వాళ్ళ ఆన్గోయింగ్ స్కీమ్ కింద ఎన్నికల సంఘం కన్విన్స్ అయ్యి వాళ్ళని వేసుకోమని చెప్పింది. అది మొత్తం మీద పెద్ద గేమ్ చేంజర్ అయింది పోయిన ఎలక్షన్స్లో. మళ్ళీ ఇప్పుడు కూడా అట్లాగే పోలింగ్ ముందు వేయాలనేది ప్రభుత్వం యొక్క యత్నంగా కనబడుతూ ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈసీకి ఫిర్యాదు చేసినారు, నవంబర్ 2లోగా పూర్తి చేయమనండి లేకపోతే తర్వాత వద్దు అని. మీ పార్టీ స్టాండ్ ఏంటి? ఈ రైతు బంధు ఎంతవరకు గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉంది ఎన్నికల్లో? ఒకటి, నిబంధనలు ఏ మేరకు ఎలక్షన్ కమిషన్ నిబంధన, అభ్యంతరాలు ఎదురైనప్పుడు, అభ్యంతరం చేసినప్పుడు ఖచ్చితంగా నిబంధనల్లో ఏముంటే వాటి మేరకు వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. తప్పనిసరిగా డబ్బులు ఏవైతే ఎన్నికల సమయంలో ఖాతాల్లో పడ్డప్పుడు దాని ఇంపాక్ట్ ఉంటుంది అనేటువంటిది సహజమైనటువంటి విషయం. మరి అటువంటి దాని విషయంలో సీరియస్గా పరిశీలించాల్సినటువంటి అవసరం, ఎలక్షన్ కమిషన్ బాధ్యత మరి ఈ విషయాన్ని పరిశీలించాల్సినటువంటి కర్తవ్యాన్ని నెరవేర్చాలి. రెండో విషయం ఏదైతే ఉందో, అంటే రవి గారు చాలా అంశాల్లో గ్యారంటీ అనేటువంటి విషయాన్ని వారు చెప్తా ఉన్నారు. గ్యారంటీ అనేటువంటిది హామీ తర్వాత హామీని నమ్మకపోతే గ్యారంటీ అనేటువంటి పదం రాజకీయాల్లో మేనిఫెస్టోల సందర్భంగా ఉత్పన్నమైనటువంటి పరిస్థితి ఉంది. వారు ప్రతి రాష్ట్రంలో అమలు పరుస్తున్నటువంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కానీ అన్ని రాష్ట్రాల్లో ఒక్కొక్క కార్యక్రమం అమలు పరిస్తే అన్ని కార్యక్రమాలను తీసుకొచ్చి ఇక్కడ మేనిఫెస్టో రూపంలో పెట్టినట్టు ఉన్నారు. గ్యారంటీల రూపంలో ప్రజలను నమ్మడాని కోసం పెట్టినట్టుగా కనపడుతున్నది. మరి వాస్తవంగా బడ్జెట్ ఎంత, దానికి సంబంధించినటువంటి పెట్టినటువంటి హామీల వాల్యూమ్ ఎంత, వీటన్నిటి కూడా మదిస్తే రాబోయేటువంటి రోజుల్లో ఇచ్చినటువంటి వాటిని అమలు చేయనటువంటి ప్రభుత్వం ఒకవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం, మరి ఒకవైపు కాంగ్రెస్ ఈ జీతాలు 20 తారీఖు వరకు కూడా వేస్తలేరు అనేటువంటిది ఉన్నటువంటి స్థితిలో కాంగ్రెస్ మరి ఉచితాలు ఇస్తామనేటువంటి విషయంలో కొంత లాజికల్ బిల్డప్ అనేటువంటిది అవసరం. మేనిఫెస్టో గాలిలో ఉండకూడదు. మేనిఫెస్టో అనేటువంటిది మరి వాస్తవాల ఆధారంగా, రాబడి ఆధారంగా, ఆ రాబడిలో ఏ రకమైనటువంటి హామీలు ప్రజలకు ఇస్తామనేటువంటిది ఉండాలా, అప్పుడే మేనిఫెస్టోకు శాంటిటీ. మనం చూసినాం బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే 2800 కోట్లు బీసీ ఓబీసీకి సంబంధించి, ఎంబీసీలకు సంబంధించి, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కు సంబంధించి అలాట్మెంట్ చేస్తే ఆఖరుకు 7 కోట్లు మాత్రమే రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. అంటే బడ్జెట్ లో నిధులు పెడుతున్నారు, ఆ తర్వాత జీవోలు రిలీజ్ చేస్తున్నారు. మరి జీవోలు రిలీజ్ చేస్తే నిధులు రావు, నిధులు వస్తే అవి కావాలని ఖర్చు కావు, వాటిని ప్రజలకు చేరవేయరు. ఎందుకు చేరవేయరు? చేరవేస్తే మళ్ళీ మళ్ళీ విడితే రావాలా, అందుకని ఇవే ఆగినాయి అనేటువంటి ప్రజలను మోసం చేసినటువంటి విధానం బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించింది. మరి అటువంటి మరి ఏ రకమైనటువంటి మనం మీరు బడ్జెట్ సందర్భంగా పెడతారు ఏదైతే కృష్ణ గారు, మరి నిధుల రాక దాని ఖర్చు అనేటువంటిది గా రకమైనటువంటిది మేనిఫెస్టోలో ఈ రకమైనటువంటిది రిఫార్మ్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికల కమిషన్ ఆ రకమైనటువంటి రిఫార్మ్స్ మీద కూడా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకి. అది 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 మనం కోరుకోవడంలో తప్పులేదు, కానీ ఆ కోరిక ప్రజాస్వామికవాదులుగా చాలా మంది ఇలాంటి రిఫార్మ్స్ రావాలని కోరుతూ ఉంటారు, కానీ అది అయ్యే పని కానట్టే కనపడతలేదు. ఒకటి, తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ఈ పాపులర్ స్కీమ్స్ ని ప్రకటిస్తూ ఓటర్లకు గాలం వేస్తూ ఒకళ్ళ మించి ఒకళ్ళు, నువ్వు నేను ఒకటి ఇస్తా అంటే నువ్వు 2 ఇస్తా అంటావు, ఇట్లా ఇదే బాటలో వెళుతున్నాయి కదా. అది ఎలా సాధ్యం? అది ఇప్పుడు మీరు కూడా అదే చేస్తున్నారు.
మీ పార్టీ కూడా చాలా రాష్ట్రాల్లో మేము ఏదైతే చెప్తున్నామో ఏదైతే అవి చేస్తున్నాం ఆ రకమైనటువంటి అది. కానీ ఈ పార్టీల మధ్య ఇట్లా అనారోగ్యకరమైనటువంటి హామీలు గ్యారంటీలు ఏదైతే ఉన్నాయో ఆచరణ సాధ్యమైన వాటినే పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైనటువంటి రీతిలోనే ముందుకు కదలాల్సినటువంటి అవసరం. ఇప్పుడు రైతు బంధు విషయంలో లక్ష్మణ్ గారు, రైతు బంధు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది కంప్లైంట్ ఎలక్షన్ కమిషన్ దగ్గర ఢిల్లీలో అంటే, నవంబర్ 3 నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది కాబట్టి కదా ఆ లోపల కంప్లీట్ చేయండి. ఖచ్చితంగా ఎలక్షన్ ఇప్పుడు ముందు ఏదైతే ఆ లోపల నోటిఫికేషన్ లోపల వేయడం అనేటువంటిది సబబైనటువంటి విషయం. మరి నోటిఫికేషన్ తర్వాత అది ఆన్గోయింగ్ ప్రోగ్రామ్ అయినా కూడా డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటి భావన ఉంటది కాబట్టి అప్రహెన్సెస్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ దాన్ని సీరియస్ గా పరిశీలించాలా ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి అంశాల విషయం. దురదృష్టం ఏంటంటే గతంలో ఏదైతే ఆ స్కీమ్ ఇంట్రొడ్యూస్ చేసిన అప్పుడు అవును ఈ విషయంలో మరి మీరు అన్నట్టు లైన్లో పోతున్నట్టు రవి గారు అన్నట్టు లైన్లో పోయినప్పుడు ఖాతాలలో డబ్బు పడితే దాని ప్రభావం ఫలితాల మీద ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. పెద్ద అమౌంట్స్ కదా, లంసం అమౌంట్ కాబట్టి వాళ్ళకి అది చాలా పెద్ద అట్రాక్టివ్, ఒక రకంగా ప్రభావితం చేసేటువంటి అంశమే కాబట్టి దాని